हाय फ्रेंड्स ना लेटेस्ट अपडेट्स मुंदुगा मीरु पोंदालनुकुंटे सब्सक्राइब बटन प्रेस चेसी पक्कने उन्न बेल आइकान नु टैप चेयंडी। हाय फ्रेंड्स अंदरिकी नमस्कारम। फ्रेंड्स कर्नाटक संगीत पद्धतिलो रकरकाल रागालु उन्नायि। मेलकर्त रागालनी जन्य रागालनी वज्य रागालु अवडव रागालु अवडव संपूर्ण रागालु भाषांग रागालु षाडव रागालु इला रकरकाल रागालु कोन्नि वेल वरकु उन्नायि। मरी मेलकर्त रागालु अंटे मी अंदरिकी इदिवरके तेलुसु। फर् एग्जांपल శంకరాభరణం కావచ్చు, తర్వాత హరికాంబోధి, మాయామాళవ గౌళ రాగము, తర్వాత కరహరప్రియ, ఇవన్నీ సంపూర్ణ రాగాలు. వీటి నుంచి ఏర్పడే రాగాలను జన్య రాగాలు అంటారు. జన్య రాగాలు అంటే ఈ మధ్యన మీరు బ్రహ్మం ఒక్కటి పరబ్రహ్మం ఒక్కటి వీడియో చూశారు కదా, అది బౌళి రాగం, అది కూడా జన్య రాగం. అలాగే అభేరి అభేరి కూడా జన్య రాగం. ఇలా కొన్ని వేల రాగాలు కర్ణాటక సంగీత పద్ధతిలో ఉన్నాయి. మరి ఇవాళ నేను ఈ వీడియోలో చెప్పబోయే రాగాల వివరణ వచ్చేసి ఔడవ రాగాలు. ఔడవ రాగాలు లేదా పెంటటానిక్ స్కేల్స్ అంటారు. ఈ ఔడవ రాగాల గురించి ఇంతకుముందే రెండు మూడు వీడియోలు వచ్చాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మోహన రాగం, తర్వాత శివరంజని, ఇలాగా ఈ ఔడవ రాగాల గురించి ఇంతకుముందే ఒక రెండు మూడు వీడియోల్లో చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఎక్స్క్లూజివ్గా అవడవ రాగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అవడవ రాగాలు అంటే ఏంటి, వాటి యొక్క లక్షణాలు, ఆరోహణ అవరోహణ క్రమంలో ఎటువంటి స్వరాలు ఉంటాయి, ఇవన్నీ నేను ఇవాళ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ లెట్ అస్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్ ఆఫ్ అవడవ రాగాలు. ఓకే, సో ఫ్రెండ్స్ కర్ణాటక సంగీత పద్ధతిలోని కొన్ని ముఖ్యమైన అవడవ రాగముల గురించి ఇవాళ తెలుసుకుందాము. మొదటగా అవడవ రాగములు అంటే ఏంటి, వాటి లక్షణాలు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ అవడవ రాగములన్నీ జన్య రాగాలు. జన్య రాగాలు జనక రాగాల గురించి మీకు ఇదివరకే తెలుసు, అయినా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన సంగీత పద్ధతిలో 72 మేళకర్త రాగాలు ఉన్నాయి. ఆ 72 మేళకర్త రాగాల నుంచి వాటిని జనక రాగాలు లేదా సంపూర్ణ రాగాలు అంటారు. ఆ మేళకర్త రాగాల నుంచి ఏర్పడే రాగాలని జన్య రాగాలు అంటారు. ఈ అవడవ రాగములు కూడా ఒక రకమైనటువంటి జన్య రాగము. ఎందుకు వీటిని అవడవ రాగములు అంటారంటే, ఈ రాగాలలో కేవలం 5 స్వరములు మాత్రమే ఉంటాయి. అవి ఆరోహణ పద్ధతిలో అవరోహణ పద్ధతిలో ఈ 5 స్వరములు ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి, కాబట్టి వీటిని అవడవ రాగములు అని చెప్తారు. ఇంగ్లీష్లో దీనిని పెంటటానిక్ స్కేల్స్ అంటారు. సరేనా, మరి ఈ రాగములను 1x1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. మోహన రాగము. మోహన రాగము 28వ మేళకర్త రాగమైనటువంటి హరికాంబోజీ రాగం యొక్క జన్య రాగము. ఇందులో ఆరోహణ అవరోహణ స్వరాలు గమనిద్దాం. ఆరోహణ స్వరాలు సా రీటు చతుర్షుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, దాటు చతుర్షుతి దైవతము, తారాస్థాయిస, ఇవి ఆరోహణ. అవరోహణ స్వరాలు షడ్జమము, చతుర్షుతి దైవతము, పంచమము, అంతరగాంధారము, చతుర్షుతి రిషభము, షడ్జము, ఇవి అవరోహణ స్వరాలు. ఫ్రెండ్స్ ఈ రాగము సంగీత విద్వాంసులకు ఎంతో ప్రేమైనటువంటి రాగము. ఈ రాగంలో చాలా కీర్తనలు గీతాలు కూడా ఉన్నాయి. శాస్త్రీయ సంగీతం నేర్చుకునే వాళ్లకు ఈ గీతం, ఈ రాగంలో ఒక గీతం నేర్పిస్తారు, వరవీణ మృదుపాణి అనే గీతము ఈ రాగంలోనే ఉంది. అలాగే నిన్ను కోరి అనే వర్ణం కూడా చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి వర్ణము. అలాగే ఈ మధ్యనే నేను ఒక వీడియో చేశాను, లాహిరి లాహిరి లాహిరిలో అనే పాట కూడా ఈ రాగంలో ఉంది. ఈ రాగాన్ని హిందుస్థానీ సంగీత పద్ధతిలో భూప్ లేదా భూపాలి అని అంటారు.
చాలా ప్లెజెంట్నెస్ ఉన్న రాగం ఇది. అందుకే ఎంతోమంది సంగీత ప్రియులకు సంగీత విద్వాంసులకు ఇష్టమైన రాగము మోహన రాగము. సరేనా? శివరంజని రాగము. ఫ్రెండ్స్, శివరంజని రాగము 22వ మేళకర్త రాగమైనటువంటి కరహర ప్రియ యొక్క రాగజన్యము. ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు గమనిద్దాం. స్వరాలు షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారాస్థాయి షడ్జమము. ఇవి ఆరోహణ. ఇవే స్వరాలు అవరోహణలో కూడా వస్తాయి. ఫ్రెండ్స్, ఈ రాగాన్ని హిందుస్థానీ సంగీత పద్ధతిలో శివరంజనిగానే పిలువబడుతున్నది. ఈ రాగం యొక్క లక్షణము విషాదరసము లేదా కరుణరసము. ఎక్కువ పాటలు ఈ విషాదంతోనే ఉంటాయి ఈ శివరంజన రాగంలో. హిందీలో ఒక పాట ఉంది, జానే కహా గయే ఉదింద్ అనే పాట. అలాగే అన్నమయ కీర్తన అంతర్యామి అదొకటి. తర్వాత లింగాష్టకం కూడా ఈ రాగంలోనే కంపోజ్ చేయబడింది. మేఘ సందేశంలోని ఆకాశ దేశాన ఆ పాట కూడా ఈ రాగంలో ఉన్నది. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రాగము శివరంజని. సరేనా? రేవతి రాగము. ఫ్రెండ్స్, ఈ రేవతి రాగము 2వ మేళకర్త రాగమైనటువంటి రత్నాంగి రాగం యొక్క జన్య రాగము. ఇందులో ఆరోహణ అవరోహణ స్వరాలు. ఆరోహణ స్వరాలు షడ్జమము, రీవన్ శుద్ధ రిషభము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము, షడ్జమము. ఇవి ఆరోహణ అవరోహణ షడ్జమము, నీటు కైసికి నిషాదము, పా పంచమము, మావన్ శుద్ధ మధ్యమము, రీవన్ శుద్ధ రిషభము, సా షడ్జము. ఇవి ఆరోహణ అవరోహణ స్వరాలు. ఈ రాగ లక్షణం వచ్చేసి భక్తిరస ప్రధానమైనటువంటిది. ఎక్కువగా స్తోత్రాలు వేదాలలో భక్తి పాటల్లో వాడుతుంటారు. ముఖ్యంగా అన్నమయ్య గారి కీర్తన నానాటి బ్రతుకు, అలాగే ఐగిరి నందిని దుర్గాదేవి స్తోత్రము. ఐగిరి నందిని నందిత మోహిని ఉంది కదా, అది కూడా ఈ రేవతి రాగంలోనే కంపోజ్ చేయబడింది. భక్తిరస ప్రధానమైనటువంటి రాగము రేవతి రాగము. సరేనా? హిందోళ రాగము. ఫ్రెండ్స్, హిందోళ రాగము 20వ మేళకర్త రాగమైనటువంటి నటభైరవి యొక్క జన్య రాగము. ఈ రాగం గురించి మీకు ఇదివరకే తెలిసే ఉంటుంది, ఎందుకంటే కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అన్నమయ్య గారి కీర్తన ఈ రాగంలో ఉంది. అయినా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో స్వరాలు ఆరోహణ అవరోహణ. సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసికి నిషాదము, తర్వాత తారాస్థాయి సా షడ్జమం. ఇవే స్వరాలు ఆరోహణ అవరోహణ పద్ధతిలో వస్తాయి. ఈ హిందోళ రాగాన్ని హిందుస్థానీ సంగీత పద్ధతిలో మాల్కోస్ రాగం అని చెప్తారు. ఈ హిందోళ రాగంలో ఎన్నో మంచి కీర్తనలు, త్యాగరాజు గారి కీర్తనలు ఉన్నాయి. ముఖ్యంగా త్యాగరాజు గారి కీర్తనలో సామజవర గమన చాలా ప్రాముఖ్యత పొందింది. అలాగే అన్నమయ్య గారి కీర్తన కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు, అలాగే
పురందరదాస్ గారి కీర్తన రామ మంత్రమే జపిసే ఇదే ఇది కూడా ఆ హిందోళ రాగంలో ఉంది ఎన్నో భజనలు స్తోత్రాలు ఈ రాగంలో సెట్ చేయబడినవి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి హిందోళ రాగము మధ్యమావతి ఫ్రెండ్స్ మధ్యమావతి రాగము 22వ మేళకత్వ రాగమైనటువంటి కరహరప్రియ యొక్క జన్య రాగము కరహరప్రియ రాగంలో ఎన్నో రాగాలు జన్య రాగాలుగా ఏర్పడినాయి అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి రాగము మధ్యమావతి రాగము దీన్ని శుభప్రదమైన రాగము లేదా మంగళకరమైన రాగము అని చెప్తుంటారు ఎంతో ఎన్నో కచేరీల్లో సాధారణంగా ప్రతి కచేరీలో చివరలో ఈ రాగంతోనే ఒక ఆలాపన ముగుస్తుందని తెలుస్తా ఉంది ఈ రాగం యొక్క స్వరాలు ఆరోహణ అవరోహణ గమనిద్దాం స్వరాలు షడ్జమము చతుర్శుతి రిషభము రీటు మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము నీటు కైసికి నిషాదము తారాస్థాయిస ఇవి ఆరోహణ అవరోహణ షడ్జమము నీటు కైసికి నిషాదము పంచమము శుద్ధ మధ్యమము చతుర్శుతి రిషభము షడ్జము ఇవి అవరోహణ స్వరాలు హిందుస్థానీ సంగీత పద్ధతిలో దీనిని మధుమద్ సారంగ్ అని చెప్తారు చాలా హిందుస్థానీ సంగీత పద్ధతిలో కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి రాగము మధ్యమావతి ఈ మధ్యమావతి రాగంలో ఎన్నో భక్తి గీతాలు కూడా కంపోజ్ చేయబడినవి ముఖ్యంగా అన్నమయ్య గారి కీర్తన అదివో అల్లదివో అదొకటి తర్వాత పురంధరదాస్ గారి భాగ్యదలక్ష్మి బారమ్మ అలాగే తర్వాత శంకరాభరణంలోని శంకరనాద శరీర ఆ పాట కూడా ఈ రాగంలోనే కంపోజ్ చేయబడింది చాలా మంగళకరమైన రాగము చాలా శుభప్రదమైనటువంటి రాగం అని చెప్తారు శుద్ధ సావేరి రాగము 29వ మేళకర్త శంకరాభరణ రాగ జన్యము హిందుస్థానీ సంగీత పద్ధతిలో ఈ రాగానికి సరిసమానమైన రాగము దుర్గా ఈ రాగంలో త్యాగయ్య గారి కీర్తన చాలా ప్రాచుర్యం పొందిన కీర్తన కాలహరణ మేళరా అనే కీర్తన అలాగే రెండు గీతాలు ఉన్నాయి దీంట్లో అన్నలేఖర తర్వాత కమలనయన అనే గీతాలు కూడా శాస్త్రీయ సంగీతం నేర్చుకునే వాళ్ళకి నేర్పిస్తారు అలాగే ఎన్నో సినిమా పాటలు కూడా ఉన్నాయి కోలో కోలో ఎన్న కోలో గుండమ్మ కథలో ఉంది అలాగే బృందావనం ఇది అందరిది విశ్రమలోని పాట చాలా ప్రాచుర్యం కలిగిన రాగం ఇది ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు గమనిద్దాం షడ్జమము చతుర్శుతి రిషభము శుద్ధ మధ్యమము పంచమము చతుర్శుతి దైవతము తారాస్థాయిస షడ్జమము ఇవి ఆరోహణ అవరోహణలో కూడా ఇవే స్వరాలు వస్తాయి సో ఫ్రెండ్స్ ఇవి శుద్ధ సావేరిలోని ఆరోహణ అవరోహణ స్వరములు దాని యొక్క లక్షణములు హంసధ్వని రాగము ఫ్రెండ్స్ హంసధ్వని రాగం కూడా శంకరాభరణ రాగం యొక్క జన్య రాగము దీనిని హిందుస్థానీ పద్ధతిలో హంసధ్వని లేదా హంసధ్వని అనే పిలుస్తారు ఈ రాగం యొక్క విశిష్టత ఏమిటంటే ఈ రాగంలో ఎక్కువగా వినాయకుని మీద కీర్తనలు స్తోత్రాలు ఉన్నాయి ఈ కీర్తనలో బాగా ప్రాచుర్యం పొందింది మీ అందరికీ తెలిసిన కీర్తన వాతాపి గణపతిం భజే భజే ఇది ముత్తుస్వామి దీక్షితర్ గారు రాసిన కీర్తన చాలా ప్రాచుర్యం పొందిన కీర్తన ఘంటసాల మాస్టర్ గారు చాలా అద్భుతంగా పాడిన కీర్తన ఇది అలాగే త్యాగయ్య గారి రఘునాయక అన్నమయ్య గారి చాలదా హరినామ స్మరణ అలాగే
పురంద్రదాస్ గారి గజవదనా బీడివి ఈ కీర్తనలన్నీ ఈ హంసధ్వని రాగంలోనే కూర్చబడ్డాయి. దీని మీద ఈ రాగంలో సినిమా పాటలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీ రఘురామ్ జయ రఘురామ్ అనే పాట, అలాగే స్వాగతం సుస్వాగతం అనేది కృష్ణ పాండవీనులని పాట. మరి ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ స్వరాలు గమనిద్దాం. షడ్జమము, చతుశ్రుతి రిషభము, అంతరగాంధారము, పంచమము, కాకలి నిషాదము, ఇవి ఆరోహణ అవరోహణలో కూడా ఇవే స్వరాలు వస్తాయి. సో ఫ్రెండ్స్, హంసధ్వని రాగం యొక్క లక్షణాలు ఇవి. సో ఫ్రెండ్స్, కర్ణాటక సంగీత పద్ధతిలోని కొన్ని ముఖ్యమైన ఆడవ రాగాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. మరి ఈ రాగాలను కీబోర్డుపై బాగా ప్రాక్టీస్ చేయండి. కర్ణాటక సంగీత పద్ధతిలో కీబోర్డ్ నేర్చుకుంటున్నారు కాబట్టి కొన్ని ముఖ్యమైన రాగాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఈ అవడవ రాగాలలో కొన్ని రాగాలలో ఆరోహణలో అవరోహణలో ఒకటే స్వరాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, శివరంజని మోహన రాగము, రెండు రాగాలలో ఆరోహణలో సరిగపదస, అవరోహణలో సదపగరిస, కాకపోతే వీటి యొక్క స్వరస్థానాలు వేరే ఉంటాయి. అలాగే మధ్యమావతి, రేవతి, రెండిట్లోనూ ఆరోహణ అవరోహణలో సరిమపనిస, సనిపమనిస, కాకపోతే స్వరస్థానాలు వేరే ఉంటాయి. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ స్టే హోమ్ అండ్ బీ సేఫ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.